టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ టాలీవుడ్ యంగ్ హీరోకు చుక్కలు చూపిస్తున్నాడట. నాగార్జున సీనియర్ హీరోగా ప్రయోగాత్మకమైన కథలు, కొత్తదనం ఉన్న స్టోరీలను ఎంపిక చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. మనం సోగ్గాడేచిని నాయన ఊపిరి లాంటి వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రేమం సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న చందు మొండేటికి నాగ్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా స్టోరీ అదిరిపోవడంతో నాగ్ ఓకే చెప్పాడని, ఈ సినిమాలో నాగ్తో పాటు యంగ్ హీరో పాత్రకు నిఖిల్ని ఫిక్స్ చేశారనే టాక్ కూడా వచ్చింది. అయితే ఏమైందో తెలియదు, కానీ ఈ సినిమాకు సంబంధించి అడుగులు ముందుకు పట్టడం లేదు. నాగ్ ప్రస్తుతం రాజుగారి గది 2లో చేస్తున్నాడు. మరోవైపు కేశవ షూటింగ్ ఫినిష్ చేసుకున్న నిఖిల్ నాగ్ ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నాడట. ఇటు క్లారిటీ రాకపోవడంతో ఈ సినిమా కోసం వెయిట్ చేయాలా లేదా కొత్త ప్రాజెక్ట్ ఎంచుకోవాలా కూడా తెలియక నిఖిల్ సతమతమవుతున్నాడట. ఏదేమైనా నాగ్ డెసిషన్ ఆలస్యం కావడంతో నిఖిల్కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది.